కంగ్రాచులేషన్స్ మాస్టర్ అండ్ కంగ్రాచులేషన్స్ రాజు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? టైటిల్ D10 టైటిల్ విన్ అయ్యారు, దాంతోపాటు మనీ క్యాష్ విన్ అయ్యారు, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, స్టూడెంట్స్ మేము అందరం ఎప్పటి నుంచి అనుకున్నాం D10 టైటిల్ కొట్టాలని. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, చెప్పలేముందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. లైక్ యునో రాజు, మీరు చెప్పండి, మీ మాస్టర్ మీకు చెప్తూ ఉంటారు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి, డాన్స్ మాత్రం ఫైనల్స్లో అదరగొట్టేశారు ఎక్స్ప్రెషన్స్తో. ఫైనల్గా విన్ అయినాక ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్? నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే అనుకోలేదు గెలుస్తాం, కష్టపడుతున్నాం ఎలాగైనా. మాస్టర్ బాగా సపోర్ట్ చేశారు. మాస్టర్ నా కాల్కి దెబ్బ తగిలింది అంటే ఫైనల్స్ అప్పుడు కాల్ దెబ్బ తగిలితే అంటే చేయలేమేమో అని చాలా భయం వేసింది. మాస్టర్ అలా ఏం నువ్వు డిసప్పాయింట్ అవ్వకరా, నేను ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు అని మాకు నమ్మకం ఉంది. మా బాయ్స్ అందరూ నమ్మే నమ్మకం పెట్టుకున్నసరికి మాస్టర్ ఆ రోజు నైట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని ట్రీట్మెంట్ చేయించేసి మార్నింగ్ వచ్చేసి సాంగ్స్ చేసాం. మాస్టర్ టైటిల్ విన్ అయిన తర్వాత, డిక్లేర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాల్ ఎవరి నుండి వచ్చింది? అప్రిసియేషన్ వస్తుంది కదా. ఫస్ట్ కాల్ మా బ్రదర్ చేసాడు, మా అన్నయ్య చేశాడు. మా అన్నయ్య చాలా ఆనందపడ్డాడు. హైదరాబాద్ నేను హైదరాబాద్ వచ్చి 8 ఇయర్స్ అయింది. ఈ 8 ఇయర్స్ నుంచి ఇంత కష్టపడి ఇంటికి కూడా సరిగా వెళ్ళేవాడు కాదు. ఈ డ్యాన్స్ ఇది ఇలాగ ఉండిపోయి వెళ్ళేవాడు కదా ఇంటికి. వెళ్ళో అనుకుంది గెలిచో, చాలా ఆనందం ఉందిరా, ఇంట్లో కూడా రిలేటివ్స్ కూడా అందరు చెప్పుకున్న దగ్గర చేసా హ్యాపీగా ఉంది అని చెప్పి ఫస్ట్ మా అన్నయ్య కాల్ చేశాను. మీకు ఎవరు కాల్ చేశారు రాజు ఫస్ట్ కాల్? కానీ తెలిసిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ ఇప్పుడు ఉంది అంటే టైటిల్ గెలిచిన తర్వాత. ఇప్పుడు రీసెంట్గా ఎవరి నుండి కాల్స్ వచ్చాయి? ఇంకా ఫోన్ నెంబర్ ఎవరికి అందలేదు అనుకుంటా. బహుశా మనం నెంబర్ చెప్పేస్తే అక్షా ఖాన్ కూడా వెళ్ళిపోద్ది నెంబర్, మాట్లాడదాం ఓకే. లైక్ యు నో టాలీవుడ్లోనే ది బెస్ట్ డాన్సర్ అండి మన జూనియర్ NTR గారు. ఆయన ముందు పర్ఫామ్ చేయడం అనేది తినకి టెన్షన్, మీ టాలెంట్ ప్రూవ్ చేయాలి అని మీకు టెన్షన్ ఉంటుంది. ఆయన చేతుల మీదుగా తిను అవార్డు తీసుకోవడం, ఒక కోరియోగ్రాఫర్గా మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫీల్ అయ్యండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు NTR గారు వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాక ఆయన చేతితోటి మేము టైటిల్ తీసుకుంటామని చాలా ఆనందం అనిపించింది. ఇంకేదో పెద్ద, ఇంకా డీ కన్నా ఇంకేదో పెద్ద గెలిచామనిపించింది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ మీరు చెప్పండి, NTR గారు మీకు టైటిల్ ఇవ్వగానే మీతో ఏమైనా మాట్లాడారా, ఏం చెప్పారు మీతో? మీరు డాన్స్ చేస్తున్నప్పుడు సార్ అయితే అసలు ఇలా 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 షాక్ అయిపోయారు, అసలు ఏం మాట్లాడారు మీతో? NTR సార్ మాట్లాడింది ఏం మాట్లాడారు కూడా గుర్తులేదు నాకు. రాజు గారు అంటారండి, అంటే NTR సార్ ఇచ్చే రెస్పెక్ట్, ప్రతి ఒక్కటి ఆయన మాట్లాడే విధానం, ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అసలు మాట్లాడే మాట్లాడి చాలా అంటే ఒక డాన్సర్ గురించి తను NTR సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక కింద బ్యాక్ సైడ్ డాన్సర్ల గురించి మాట్లాడారు. అంటే నేను అక్కడ నుంచి ఇచ్చాను కాబట్టి నాకు తెలుసు అక్కడ కష్టాలు ఏంటి అని. వాళ్ళ గురించి మాట్లాడేసరికి అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మాస్టర్ ఒక క్వశ్చన్, మీరు టైటిల్ కోసం లైక్ అంతకుముందు డీకి వర్క్ చేశారు కదండి, D6కి కోరియోగ్రాఫీ చేశారు అండ్ అక్కడ ఫైనాలే వరకు వచ్చి అది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ D10 అన్నది మీకు పెద్ద టాస్క్ అండి. ఆ టైంలో మీకు రాజు కరెక్ట్ అని ఎలా అనిపించింది? ఒక కొరియోగ్రాఫర్గా మీరు ఏం చూసారు తన దగ్గర? నేను D7లో సాయితేజ్ అసిస్టెంట్ చేసామండి. అసిస్టెంట్ చేసినప్పుడు మా ఒక షెడ్యూల్లో బాయ్స్ ఎక్కువ మంది కావాలనిపించింది. ఆ టైంలో ఫ్రెండ్ రవి అని ఉన్నాడు సాయితేజ్ ఫ్రెండ్, అబ్బాయి ఫోన్ చేసి ఇలా మనకి బాయ్స్ అందరు కావాలి, చాలామంది కావాలంటే వెన్నె రప్పించాడు. తిని అప్పుడు సూర్యాపేట ఉన్నాడు అనమాట, సూర్యాపేట నుంచి వచ్చాడు. సూర్యాపేట నుంచి ఇలా మాస్టర్ చైతన్య మాస్టర్ని అతను ఉన్నాడు. ఆ అబ్బాయి ఆయన ఒక 10 మంది పిల్లలు తీసుకుని వచ్చాడు, 10 మంది ఈడు ఒకడు ఉన్నాడు దాంట్లో. అయితే D7లో అలా సైడ్ డాన్స్ చేస్తాడు అన్నాడు సాయితేజ. నేను ఇద్దరు కంపోజ్ చేస్తున్నాం సాంగ్స్, బాగా చేస్తున్నాడు. ఒక 1-2 షెడ్యూల్స్ రన్ అయ్యాడు. ఎక్కడో బ్యాక్ సైడ్ డాన్సర్ లాస్ట్, అందరికన్నా లాస్ట్లో ఉంటే వీళ్ళు చూసేవాడిని బాగా, వీడి ఎనర్జీ అన్ని నచ్చాయి నాకు, బాగా నచ్చేది. సరే వీడి యాటిట్యూడ్ ఎంత ఉందో చూద్దాం అని అసలు అని చూడడం కనబడ్డాడు కానీ చాలా ఇన్నోసెంట్ అండి. అయితే చాలామంది డాన్సర్లు కూడా ఇన్ని చూసేవాళ్ళు వెనక, అబ్బా ఈ రోడ్ బాబు మా అంటే నాతో ఒక 6-7-8 ఇయర్స్ నుంచి చేసే పిల్లలు కూడా కొద్ది కుళ్ళు ఉండేది, ఈరోజు బాగా చేస్తున్నాడు మనందరికన్నా అంత ఎనర్జీ అలా బాగా చేస్తున్నాడు అని ఫీలింగ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, చిన్నది ఈగో కూడా ఉంటుంది. అలా చూస్తున్నాను. సరే ఒకనొక రోజు ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నాను నేను,
చెర్రి డీజే ఉన్న చెర్రీ అని కంటెస్ట్ ఉన్నారు సాంగ్ కంపోజ్ చేస్తుంటే ఈయన పిలిచా, ఈయన పిలిచి నైట్ 10 o'clock ఆ టైం పిలిచి కొద్ది చేతున్నారా టైం అయిపోతుందంటే అప్పుడు సాయి వేరే సాంగ్ కంపోజ్ చేస్తున్నా నేను వేరే సాంగ్ కంపోజ్ చేస్తున్నా ఇప్పుడు తనే నాకు ఆపర్చునిటీ ఇచ్చి కూడా తనే అయితే సరే అని చెప్పి చేస్తుంటే వీడు చాలా ఫీవర్ హెవీ ఫీవర్ ఉంది వీడికి, నాకేం చెప్పలేదు ఆ విషయం. నేను నైట్ 10 to 12 దాకా చేసిన తర్వాత అంతా ఏం టైప్ అయిపోయింది, అరే వెళ్ళరా రూమ్కి చాలు అని చెప్పి దగ్గర లాగా అప్పుడు పట్టుకుంటే చాలా వేడి ఉళ్ళంతా, అరే ఇంత వేడి ఇంత జ్వరం ఉండి ఎలా చేస్తున్నారు నాన్న అంటే రాగరాగా వచ్చింది అవకాశం సైడ్ డాన్సర్ కింద ఇది మళ్ళీ పోగొట్టుకోవడం ఎందుకు మాస్టర్ చాలా బాగా చేయాలి ఇప్పుడే అని చెప్పేసి అనుకొని చేసేది. సో నైస్, ఇవాళ టైటిల్ గెలిచారు మీరు సైడ్ డాన్సర్ టైటిల్. మాస్టర్ మీరు కూడా ఇలాగే ఫస్ట్ గ్రూప్ లో డాన్స్ చేసేవాళ్ళు కదా? ప్లస్ D6 లో సైడ్ డాన్సర్ చేశాను, శ్రీను మాస్టర్ దగ్గర చేశాను. ఆ తర్వాత D7 నుంచి ఇలా సాయి దగ్గర అసిస్టెంట్ చేసుకుంటూ జోడీకి కొరియాపర్ D10 లో D7 లో అనుకున్నాను నేను చూడగానే. మాస్టర్ ఒకరొకరికి ఆపర్చునిటీ ఇచ్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చా మాస్టర్? అండ్ మీరు చెప్పండి మాస్టర్, లైక్ యూనో ఇప్పుడైతే మాకు కూల్ గా కనిపిస్తున్నారు కానీ ఇంత పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అండ్ టైటిల్ గెలిచారంటే ఈయన ఒక కనిపించని అపరిచితుడు కూడా ఉంటాడు. తెర మీద వరకు మాత్రం మేము యూనో పర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తాం, తెర వెనక ఏం జరిగిందో మాకు కొద్దిగా చెప్పరా? అంటే ఎలా బిహేవ్ చేస్తారు చిట్టి మాస్టర్? చిట్టి చిట్టి ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు తిను రాజు మీరు యూనో చిట్టి మాస్టర్ కొద్దిగా మాకు చేసి చూపించారా? మాస్టర్ ఏం కాదు మాస్టర్, సీజన్ నేనే అట్లాండి చేయొచ్చు. ఇప్పుడు అసలు అలా చేయలేదు మా నాన్న. ఎప్పుడు ఇప్పుడు మీరు చేయాలి? ఎప్పుడు చేయలేదు ఆ విషయం. ఎలా వచ్చారో మాకు ఇప్పుడు చేసి చూపించాలి. చేయి 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 రాజు బాగా చేయాలి. సరే ఎలాగైనా సరే టైటిల్ మన పట్టలేదు అసలు, నేను తెలుసు నువ్వు చేస్తా అని కుమ్మేది చేస్తా. అసలు వదిలేసి నాకు కసంత దింపేస్తాటే. సూపర్ అండి. అండ్ యు నో వాట్ మాస్టర్, లాస్ట్ లో మీరు లైక్ ఫైనల్స్ లో మేము చూసినప్పుడు మీ స్కిట్ లో సీనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకురావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మాస్టర్? దట్ ఇస్ అ ఫెంటాస్టిక్. వైజాగ్ లో ఈవెంట్స్ చేస్తున్నప్పుడు మేము చూసాం ఆయన చాలా బాగా రికార్డ్ డాన్స్ చేస్తుంటారు అండి, దాంట్లో ఆయన ట్రూప్ అది చాలా బాగా చేస్తున్నారు, అలాంటివి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది చెప్పి కరెక్ట్ మా ఫైనల్ కూడా ఎన్టీఆర్ గారు వస్తుందని తెలిసాక వెంటనే ఆయన ఫోన్ చేసి సార్ మీకు కూడా రావాలి, మీకు కూడా ఎప్పటి నుంచో ఇలా టీవీలో చూపించాను తన సార్ కూడా ఉంది అందుకు వచ్చి రప్పించి అలా చేయించాడు. మెంటర్ సుధీర్ ఏమన్నారు గెలవంగానే? మాస్టర్ ఒక క్వశ్చన్ ఏంటంటే లైక్ ఆన్ స్క్రీన్ అయితే మిమ్మల్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, లైక్ రష్మి గారు ఒక టీమ్ సుధీర్ గారు ఒక టీమ్ అని కనిపిస్తుంది, పర్సనల్ గా కూడా లైక్ బిహైండ్ ద కెమెరా వాళ్ళు మీకు నిజంగానే అంత సపోర్ట్ చేస్తూ ఉంటారా, లేకపోతే షూట్ వరకే ఉంటుందా, ఆ కాంపిటీషన్ నిజంగా ఉంటుందా అంటున్నా వాళ్ళిద్దరి మధ్య కూడా? తప్పని ఉంటదండి, మా టీం టీకి ఎలా మా టీం కానీ ఇప్పుడు సుధీర్ రష్మి గారు అయితే ఎవరి టీం అయినా బయట అప్రిషియేట్ చేస్తారు తప్పకుండా బాగా చేయాలని ప్రతి టీం అంటారు, కానీ పోటీగా ఉన్నప్పుడైతే మా టీం గెలవాలని అంటారు, కానీ దీనిలో ఉన్న ప్రతి యాంకర్ కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు వాళ్ళ టీం గెలవాలని ఈ టీం గెలవాలని టాలెంట్ ప్రకారం నీటి చూస్తారే అందరు మెచ్చుకుంటారు అండి ఎవరిని. అండ్ యూనో ఇవాళ సక్సెస్ ఇంతవరకు విన్నింగ్ వరకు వచ్చిందంటే మెయిన్ వచ్చేసి జడ్జెస్ గురించి చెప్పాలి, సో 3 judges లో మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? ముగ్గురు ఫేవరెట్ జడ్జెస్ అలా ఎవరు లేదు, అంటే వాళ్ళు మంచి బాగా స్పందించి ఇచ్చారు మాకు, అంటే దగ్గర పిలిచి రాజు నీ దగ్గర ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ నువ్వు ఇంక్రీజ్ చేసుకోవాలి ఆ సేమ్ స్టెప్స్ ఇవ్వలేదు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అలా చాలా సార్లు శేఖర్ మాస్టర్ యానీ మ్యామ్ ప్రేమణి గారు అయితే ఇంకా చెప్పవలసిన లేదు ప్రేమణి గారు చాలా మంది అంటే చాలా అంటే ఫ్రెండ్లీగా రాజు ఇది ఇక్కడ నీ మైనస్ ఉంది బాగా చేసుకోవాలి, నిన్న ఒక్కనే కాదు అక్కడ ముకుల్ బాబీ మీ అందరం కలిసి వెళ్ళి మాట్లాడేవాళ్ళు జడ్జెస్ ఫ్రీగా ఉన్న టైంలో వెళ్ళి మాట్లాడేవాళ్ళు ఫ్యామిలీగా అందరం ఫ్యామిలీగా విన్నట్టు ఉండేవాళ్ళు. మాస్టర్ మీ జర్నీ 6 years అనుకోవచ్చు కదా, లైక్ 6 years లో లైక్ ఈ 3 masters మీకు తెలిసిండొచ్చు కదా, సో వీళ్ళ జడ్జ్మెంట్ ఏ పాయింట్లో కరెక్ట్గా ఉంటుంది, ముఖ్యంగా వీళ్ళు ఏం గమనిస్తారు, స్పెషల్లీ యాని మాస్టర్ బాగా ఏం అబ్జర్వ్ చేస్తారు?
హ్యాండ్ మాస్టర్ అయినా ఎవరైనా సరే అండి, దానిలో ఉన్న ప్రతి ఒక్క కొరియోగ్రఫీ అబ్జర్వ్ చేస్తారు. హ్యాండ్ మాస్టర్ డాన్స్ బాగా ఎక్కువ అబ్జర్వ్ చేస్తారండి. హ్యాండ్ మాస్టర్ వచ్చి డాన్స్ బాగా అబ్జర్వ్ చేస్తారు. మంచి మంచి స్టెప్స్ కూడా రిజిస్టర్ మూడు ప్రతిదీ ఎంకరేజ్ చేస్తుంటారు. శేఖర్ మాస్టర్ అయితే థాట్ కొత్తగా ఉందంటే ఆయన నచ్చిద్దండి పక్క. ఏం చేసినా థాట్ కొత్తగా ఉండాలి. ప్రియమణి గారు ఏమో ఎక్స్ప్రెషన్స్ అంటే వీళ్ళు అందరూ ఎక్స్ప్రెషన్ చూస్తారు. ఆవిడ అన్ని డాన్సెస్ తప్పన దగ్గర స్లోగా ఎక్స్ప్రెషన్ పెట్టి అలా చేస్తుంటే ప్రియమణి గారు అలా అంటే ఇంక ముగ్గురు ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను డాన్స్ కి అయితే. పర్ఫార్మెన్స్ బాగా నచ్చి ఒకసారి ప్రియమణి గారు హగ్గిస్తుంటే ఎందుకండి మీరు అంత మొహమాట పడిపోయారు? అలా అంటే దీనికి ఏ ఆన్సర్ ఇచ్చినా కూడా మీరు కరెక్ట్గా తీసుకుంటుందండి. మామూలుగా సిగ్గుండా తీసుకోలేదండి అంతే. చాలా బ్రిలియంట్గా ఆన్సర్ చెప్పారు, థ్యాంక్ యూ. అండ్ మీరు చెప్పండి, లైక్ యూనో ఫైనల్స్కి వచ్చినప్పుడు ప్రదీప్ మీకు చాలా టఫ్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు కదా, చాలా టఫ్, మాస్టర్ కూడా అవును అని. సో ప్రదీప్ అండ్ మీరు టైటిల్ గెలిచిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారా, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య, ఏమన్నారు ప్రదీప్? అయినా సరే తను తీసుకొచ్చి మేమిద్దరం కలిసి డాన్స్ చేసాం. యశ్వంత్ మాస్టర్ గారు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారని చెప్పాలి. ఆల్రెడీ 2 times టైటిల్ గెలిచి మళ్ళీ అని ఇక్కడ ఫైనల్స్ వరకు వచ్చారంటే, సో ఎలాంటి ప్రెషర్ ఉండేది మీకు ఫైనల్స్ కి ముందు? చాలా మంది అయితే స్టూడెంట్స్ అందరు కూడా ఒత్తిడి చేశారు బాగా. 2 times కొట్టాడు, థర్డ్ టైం హెడ్ కావచ్చు, ఈ సరైనా మనం ట్రై చేయాలి అని చెప్పేసి చాలా మంది ఫ్రెండ్స్ స్టూడెంట్స్ చాలా మంది చేసేవాళ్ళు. నిజంగా గుడ్ కొరియోగ్రాఫర్ అండి నిజంగా యశ్వంత్ కూడా చాలా మంచి కొరియోగ్రాఫర్. తను చేసే కాన్సెప్ట్ కూడా చాలా నచ్చింది, నాకే నచ్చుతాయి అండి మామూలుగా అయితే. తన వల్ల నేను కూడా రైజ్ అయ్యాల్సి వచ్చింది. నాకు నిజంగా కొరియోగ్రాఫర్స్లో భూషణ్ అంటే బాగా ఇష్టం అండి, భూషణ్ సార్ అంటే. అన్నం చూసి చాలా నేర్చుకున్నాం మేము కూడా, చాలా ముందుకు వచ్చా. యశ్వంత్ అలాంటి థాట్ల వల్ల మేము కూడా రైజ్ అయ్యి మేము కూడా ఫైట్ ఇవ్వాల్సి వచ్చిందండి. కొరియోగ్రాఫర్స్గా అందరినీ చాలా అందరూ ఇష్టం అండి. ఒకళ్ళు వీడు తక్కువ ఆడు తక్కువ ఉంది, నా తెలిసి డీలో ప్రతి కొరియోగ్రఫర్ కూడా సూపర్ అండి, అందరు బాగా చేస్తారు. టైం పట్టి వాళ్ళు తీస్తున్నారు అంతే. యశ్వంత్ గారు ఏమన్నారు మీరు టైటిల్ గెలిచిన తర్వాత? టైటిల్ గెలిచిన తర్వాత అనలే కానీ టైటిల్ ముందు అన్నాడండి ఒక మంచి మాట చెప్పాడు. చిట్టి ఇద్దరు కష్టపడ్డాం, మన ఇద్దరం కొరియోగ్రఫర్కి చేసాం, వాళ్ళిద్దరు ఎంతో ఇది అయిపోయి చాలా ఇద్దరుగా కష్టపడ్డారు, ఎవరైనా మన ఇద్దరు సక్సెస్ అయ్యి చిట్టి అన్నాడు. చాలా హ్యాపీ యశ్వంత్ అని చెప్పి థ్యాంక్స్ ఇచ్చి హక్ చేస్తున్నాండి. ఆ మాటకి తర్వాత ఏమవుద్దు కూడా ఆలోచించలేదు, విన్ అవుతామా లేదా అనేది. అప్పటిదాకా ఒక టెన్షన్ అయితే ఉండేది గట్టిగా. అండ్ మాస్టర్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, లైక్ యూనో అసలు ఈ జర్నీ అంతా లైక్ ఎలా స్టార్ట్ అయింది మీది? 2 words యూరన్ కొరియోగ్రాఫర్ అవ్వాలి, డీటెయిల్లో టైటిల్ తీసుకోవాలి అని చెప్పి ఈ థాట్ ఎలా వచ్చింది మాస్టర్ మీకు? నేను నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి కొరియోగ్రాఫర్ అవ్వాలని. నేను 7th-8th class నుంచి మా ఉన్న క్లాస్లో స్టూడెంట్స్ మేమే ఫ్రెండ్స్ అందరం అనుకొని చేసుకున్నాను కొద్దిగా. అంటే స్కూల్ ఆగస్ట్ 15 అప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్ అప్పటి నుంచి అనుకునేవాడు నేను. కరెక్ట్గా D6 చేసిన కానీ నాకు నేనుగా వేరే వేరే కాలేజ్ ఈవెంట్లకి స్కూల్స్ ఈవెంట్స్కి నేను వెళ్ళి క్లాస్ చెప్పేవాడిని. కొత్తగా ఆయన టీం ఆలోచించుకుంటూ కొత్తగా స్టెప్స్ ఆలోచించుకుని వెళ్ళేవాడిని. అప్పటి నుంచి అనిపించింది ఇక ఇంటర్లో ఉండే ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు. ఇంటర్లో మా ఫ్రెండ్ రవితేజ అని ఉన్నాడండి, ఇంటర్లో రవితేజ, 10th class రాజ్ కుమార్ అని ఇద్దరు ఉన్నారు. వారిద్దరు కూడా బాగా ఎంకరేజ్మెంట్ చేశారు నాకు, నువ్వు అవతారా పక్క కొరియోగ్రాఫర్ అయ్యేటే నీకు ఉందిన చాయిస్ ఉంది, తప్పకుండా నువ్వు దానికి కష్టపడి చేసుకుని వెళ్ళరా, తప్పకుండా ఉందిరా నీకని చెప్పారు. ఇక అలా అలా స్టార్ట్ చేసుకుని వచ్చింది. ఇన్స్పిరేషన్ ఎవరండి మీకు? ఇన్స్పిరేషన్ అండి నా చిరంజీవి అండి. ఓకే, అండ్ మీరు చెప్పండి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? డాన్స్ చేసి మీరు చాలా పర్ఫార్మెన్స్లు చేశారు కదా, అందులో మీకు నచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏది? అంటే హువారీ సాంగ్ అంటే కష్టపడుతుంది. ఫస్ట్ నాకు ఇంకో క్వశ్చన్ ఉంది, మీరు ఇద్దరు కలిసి ఒకటి ఇన్విజిబుల్ చేశారు కదా సమ్ లైట్స్తో తీసుకొని, ఆ థాట్ ఎలా వచ్చింది? దానికి చాలా క్రేజ్ వచ్చింది మాస్టర్, అసలు ఎవరి థాట్ అన్నది ఎలా వచ్చింది? నేను ఆలోచించుకోండి, అది ఫస్ట్ అది ప్రోగ్రామ్ మాస్టర్ చేశారు, అది ముక్కాల ముఖాబుల్లా సాంగ్ చేసినా కానీ
ఎప్పటి నుంచి చేయాలి నాకు ఉంది, అది ఎలా చేయాలి ఏంటో తెలియదు నాకు. తర్వాత తెలిసిన ఎడిటర్స్ ఫ్రెండ్స్ ఉన్నారో అని అడిగా, అది చేయాలనుకుంటున్నాను, అది ఇంకా మ్యాజికల్గా నేను చేయాలనుకుంటున్నాను అంటే, లేదంటే ఇది గ్రీన్ మ్యాట్ వల్ల అవుద్ది, దట్ మూవీస్లో అవుద్ది అని మనం రియాలిటీ షోలో అవ్వదు అంటే, ఎందుకు రియాలిటీ షో అవ్వకూడదు, మనం చేయాలి లైవ్లో కొట్టాలి సరే అని చెప్పేసి అలా ఫ్రెండ్స్ ఎడిటర్ నమ్మడం అనుకోని మేము అందరం కలిసి కూర్చొని చేసుకుని ప్లాన్ చేసి కొట్టాం. సో ఫైనల్గా యాక్చువల్లీ మీరు విన్ అయినట్టు కొన్ని లైక్ యునో ఒక 1 వీక్ బ్యాకే మాకు యూట్యూబ్లో కొంతమందికి తెలిసిపోయింది. అసలు ఇది ఎలా జరిగింది తెలుసుకోవచ్చు? ఆ క్రౌడ్లో ఎవరో ఇంకా అలా ఫొటోస్ తీసారండి చాలా, అది కూడా మాకు బ్యాడ్ నిజం చెప్పాలంటే మా ఛానల్కి మేము చాలా మోసం చేసినట్టు అయిపోయిందండి. ఎవరెవరో వచ్చారు, ఎవరెవరో రాజు ఫ్యాన్స్ అని మా చిట్టి మాస్టర్ ఫ్యాన్స్ అని, ఎవరు మాకు తెలియదు నిజంగా చెప్పాలంటే, ఎవరో వచ్చారు ఎవరో ఫొటోస్ తీసారు కానీ మేము చాలా ఇబ్బంది ఫీల్ అవుండే ఆ విషయంలో అయితే. మరి లైక్ ఛానల్ నుండి ఏం రాలేదా అండి మీకు కాల్ కానీ? వచ్చింది మా మా మల్లెమల్లి ఛానల్ నుంచి మాకు వచ్చింది చాలా, అంటే యాజ్ ఎవరికి ఏ డైరెక్టర్ కానీ కోపం వస్తుందండి, ఒక మూవీ కష్టపడి తీసి అది థియేటర్లో రాకుండా ముందుగానే సోషల్ మీడియాలో ఫోన్స్లో అన్నింటిలో వచ్చేసింది అనుకోండి, ఆ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ ఎంత బాధపడతారో అలా మా డైరెక్టర్స్ అందరూ చాలామంది బాధపడ్డారండి, చెప్పుకోలేము కానీ చాలా ఇదిగా బాధపడ్డారు వాళ్ళు. లైక్ ఎందుకు వెయిట్ చేయలేకపోయారు? టైటిల్ డిక్లేర్ అయినా సైలెంట్గా ఉండింటే అయిపోయిండదు కదా, ఎందుకు అలా జరిగింది మీరు చెప్తారా రాజు? అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి చాలా విషయంలో అయితే, అది గెలిచిన ఎంజాయ్మెంట్లో బయటకు వచ్చి అసలు హాల్లోనే ఈ స్టేజ్లోనే హాల్లోనే ఉన్నారు చాలామంది, ఎవడో సీక్రెట్గా ఫోన్ ఇలా పెట్టుకుని తీసి ఇలా సీక్రెట్ కెమెరా పెట్టి తీసి అలా అలా తీసి ముందు అది బయట రప్పించేసారండి, అదే చాలా బాగా అనిపించింది. వీడు కూడా ఇంటికి వెళ్ళగానే వీడికి తెలీదు మీరు అన్నారు ఇంత కారు మీద ఎక్కి డీటెయిల్ డీటెయిల్ చూపించారని, రాగలిగిన పేరెంట్స్ వాళ్ళందరూ ఆల్రెడీ ర్యాలీ పెట్టి స్టార్ట్ చేశారు, వీడికి సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పేసి అలా పెట్టారు, వీడికి తెలీదు ఆ విషయం. ఇంకా తర్వాత ఇంకా తెలిసిపోతున్నాను, ఇంకా బాధ కూడా కొద్దిగా మీకు ఆనందం ఉన్నా కూడా నిజం. మీ రీసెంట్గా ఇప్పుడు డీ అదే డీ షోలో మేము విన్న ఇప్పుడు టీవీలో వచ్చింది, వచ్చిన రోజు ఎన్నో కాల్స్ వచ్చాయి కంగ్రెస్ చేశారు కానీ అసలు ఆనందం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే తెలిసిపోయిన వల్ల ఛానల్లో మేము నిజం బ్యాడ్ అయిపోయింది కొద్దిగా, చాలా మటుకు చాలా చాలా బాగా అనిపించిందండి. ఇటు దాన్ని ఫేస్ చేయలేకపోయాం, వచ్చే ఆనందాన్ని ఫేస్ చేయలేకపోయాం మేము. రాజు మీరు చెప్పండి, డిక్లేర్ అయిపోయినాక ఇలా జరిగినప్పుడు చాలా బాధగా ఉంటుంది కదా, మాస్టర్తో ఏం మాట్లాడారు మీరు ఆ టైంలో? మాస్టర్ మీరు చెప్పండి, రాజులో మీకు లైక్ నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? విన్ అయిపోయిన తర్వాత ప్రూవ్ చేసుకున్న తర్వాత నా నమ్మకం నిజమైందన్న ఫీలింగ్ ఉంటుంది కదా, రాజు మీద మీకు వచ్చిన బెస్ట్ ఫీలింగ్ ఏంటి, ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి? నాకు బీటెన్ స్టార్టింగ్ అండి నమ్మకం ఇచ్చాడు, ప్రాణం పోయినా సరే నేను మిమ్మల్ని మీతోటి ఉండి గెలిపిస్తాను మాస్టర్, తప్పకుండా గెలుస్తామను, మీకు అలా అనిపిస్తేనే నన్ను ఉంచండి ఎత్తి వద్దు మాస్టర్ అన్నాడు. ఫస్ట్ 1-2 షెడ్యూల్స్లో వీడికి చిన్న బ్యాక్ బోన్ పెయిన్ వచ్చిందనమాట, రాగానే హాస్పిటల్ చేసినండి బాడీ స్కాన్ చేస్తే ఆ పెయిన్లో లేదండి అబ్బాయి డాన్స్ చేయడానికి చాలా కుదరదు డాక్టర్ అన్నారు 1-2 షెడ్యూల్లోనే. అయితే వీడు వెంటనే నేను బయటకు వచ్చి ఇద్దరు టీ తాగుతున్నాను, నేను టెన్షన్ టీ తాగుతున్నాడు వాళ్ళు నన్ను చూసి చూసి ఒకటే మాట అన్నాడు, మాస్టర్ ఇలా టెన్షన్ ఫీల్ అవుద్దు నన్ను తీసి వేరే కండిషన్ పెట్టుకోండి అని అన్నాడు. అదేరా అంటే నాకు ఇలా బ్యాక్ బోన్ పెయిన్ మాస్టర్ అనవసరంగా మీరు ఇది అవద్దు అన్నాడు. లేదురా ఎగ్జాంపుల్ చెప్పాడు, నేను పాడే వస్తువులు పడేనరా తప్పకుండా బాగు చేసి పెట్టుకుంటాను నా దగ్గర అని చెప్పి చిన్న ఎగ్జాంపుల్ చెప్పేటికి దాని తగ్గట్టు టాబ్లెట్స్ అన్నీ తీసుకొని ఎన్ని ఇంజెక్షన్లు అవి తీసుకుని ఉన్నాం, అలా అలా రికవర్ అయ్యేది అయ్యాడు. కొన్ని కొన్ని షెడ్యూల్స్లో మళ్ళీ ఆ పెయిన్ ఎక్కువయ్యేది, బోన్ కూడా అడి ఇటు కదిలిపోయేది అడి ఇటు బ్యాక్ బోన్ కూడా. ఈ అబ్బాయికే మీరేనా మరి ఫైనల్స్లో అంత దుంకింది చేసింది ప్రాణం పెట్టేశారు? ఒక 3 మంత్స్ మొత్తం ఫిజిక్స్ దగ్గరికి చేయించాం, మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ చేయిస్తున్నాం, అది బయట చూసి ప్రాక్టికల్ తిరిగిపోవచ్చు కానీ చాలా కష్టం ఉందండి అడి ఇటు. కొన్ని కొన్ని స్టెప్స్ చెప్పేటప్పుడు భయం వేసేది, ఈ స్టెప్ చేస్తే పడిపోతే ఈ స్టెప్ చేస్తే ఇది ఉంటుందని, కొన్ని కొన్ని వినేవాడు కొన్ని కొన్ని చేసేవాడు, ఇంకా తప్పదు కదా చేయాల్సిందని చెప్పి దుఃఖించేవాడు.
ఫైనల్స్ లో చేశారు కదండి, లైక్ ఇట్లా లైక్ ఒక లాడర్ ఇలా తిరుగుతూ ఉంటది, మీరు తిరుగుతూ ఉంటారు, మళ్ళీ వెంటనే స్టెప్ చేశారు, కళ్ళు తిరగడంగా అలాంటివి ఏం జరగలేదా మీకు అసలు? అది చాలా రిస్క్ అని మీకు అనిపించలేదా మాస్టర్ ఆ టైంలో? నాకు వచ్చింది వీడు చెప్పా వెంటనే చేద్దాం అంటే చేసేద్దాం అన్నాడు వీడు, అంతే. లేదా అవుతుంది అంటే ఏమవుతుంది మాస్టర్ చేసేద్దాం అన్నాడు. నిజంగా చెప్పండి, రాసుల్లో ఎవరికైనా కళ్ళు తిరిగితే, మనం మామూలుగా 20 కళ్ళు తిరుగుతాయి, కానీ వీటి పట్టుదల స్టాండర్డ్ గా ఉండాలి, నేను తప్పకుండా ఎలా తిరిగినా. మీకు భయమే లేదా మాస్టర్? అక్కడ కొద్దిగా తప్పు జరిగినా చేతిలో టైటిల్ వెళ్ళిపోతుంది, ప్రెజర్ ఉంటుంది కదా. ఏం చేసాను, డూ ఆర్ డై చేసుకోవాలనిపించింది అన్నారు. అంటే ఈ నమ్మకం ఇస్తే చేస్తుంది. ఫస్ట్ ఎప్పుడైనా ప్రాపర్టీ అనుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పేస్తా, నేను అనుకుంటున్నాను ఇలా చేద్దాం అంటే ఇలా చేయొచ్చు మాస్టర్ అంటాడు, అప్పుడు చేస్తాను. ఇలాంటి వద్దులే మాస్టర్, ఇలా కొద్ది భారీ రిస్క్, నేను చేయలేను అంటే ఓకే అని వదిలేస్తా. అండ్ మీ టీమ్ గురించి మాట్లాడుకోవాలండి, ఎస్పెషల్లీ మీకు టీమ్ ఒక పెద్ద అసెట్ అని చెప్పి చెప్పాలి, గ్రూప్ అంతా. సో గ్రూప్ మెంబర్స్ ఎవరు, ఎంతమంది ఉన్నారు టోటల్ గా మీ గ్రూప్ లో? మాకు ఆ టీవీలు అంతా చూసినా ఫ్రేమ్ మొత్తం నిండిపోతుంది, కానీ కౌంట్ చేయడానికి టైం సరిపడలేదు. నా స్టూడెంట్స్ వచ్చి దగ్గర ఉన్నారండి, 250-300 మెంబర్స్ దాకా ఉన్నారు గట్టిగా. గట్టిగా ఉంటుంది, మామూలుగా నాకు రెగ్యులర్ గా ఉండేది 10-15 ఉంటారు. దాంట్లో మెయిన్ స్టూడెంట్స్ ఇంతమంది అని చెప్పలేదు, ఇక 15 ఇంపార్టెంటే, ముఖ్యంగా సోమేష్ ఒకడు, అభి అని ఒక అబ్బాయి, ఇద్దరు ఎప్పటి నుంచో ఉన్నారండి. అభి అనే అబ్బాయి ఏమో 8 నుంచి ఉన్నాడు, సోమేష్ 6 ఈడు 4. అండ్ లైక్ యు నో, మీకు మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు టఫ్ కాంపిటీషన్ ఎవరు అనిపించారు ఎక్కువగా? అంటే మీరు అమ్మాయిలని ఎక్కువగా చూస్తున్నారంట, నేను కొన్ని వీడియోస్ చూసా యూట్యూబ్ లో, అక్సాక అని అంటున్నారంట మాస్టర్. ఏం నడుస్తుంది మాస్టర్? నాకు ఈ కాంపిటీషన్ ఈ గోళ ఉంది, ఎప్పుడైతే సాంగ్ అయిపోతే నేను రిలాక్స్ అయిపోతాను, మేము అందరూ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అంతా పక్క వెళ్ళిపోతాం, అలా కూర్చొని అందరూ అది సాంగ్ బాగా వచ్చింది అని. మరి తర్వాత ఈ రీజియన్ అసలు తెలియట్లేదు. కొన్ని కొన్ని నాకు కూడా వీడియోలు తెలుస్తుంది. చూసాం మాస్టర్ నేను కొన్ని వీడియోస్. మీకు కాంపిటీషన్ అనిపించిన కొరియోగ్రాఫర్స్ ఎవరు బాగా? యశ్వంత్ అండి. ఎవరు? నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? ఇప్పుడైతే డాన్స్ అయిపోయింది, ఫుల్ రిహార్సల్స్, ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ షూట్ చేస్తారు మాస్టర్ మీరు? మొత్తం 1 మొత్తం ఒక స్కూల్ నుండి ఎగ్జామ్ పాస్ అయ్యి బయటపడ్డట్టుంది. సో నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు మీరు? మీరు ఏం చదువుకుంటారు, ఏం చేస్తారు మీరు యాక్చువల్లీ? ఇంటర్ కంప్లీట్ అయ్యింది, డిగ్రీ జాయిన్ అయ్యేసరికి స్కూల్ జాయిన్ అయ్యారు, ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవుతాను. మాస్టర్తో పాటు ఏం ఉంది మాస్టర్? 75 lakhs వచ్చినాయి, మరి ఏం చేస్తున్నారు మాస్టర్? ఇంట్లో ఇచ్చి కొద్దిగా నేను కూడా యూనియన్ కార్డ్ అయితే తీసుకొని చూస్తున్నాను, డాన్స్ యూనియన్ కార్డ్ తీసుకుని. ఇంట్లో కొంచెం పరిస్థితి కూడా బాగాలేదు, వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేద్దాం పేరెంట్స్ వాటికి. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవచ్చా రాజు? మా డాడీ వచ్చేసి అదే టాపిక్ మేస్ మమ్మీ ఏమో ఇంట్లోనే ఉంటారు, ట్రైలర్ కూడా ఇంట్లోనే చేస్తారు. చెల్లి 10 కంప్లీట్ అయింది, ఇంకా మనీ వచ్చేసి చెల్లి పెళ్లి కోసం. సో చాలా కష్టపడి వచ్చారని చెప్పొచ్చు ఈ స్టేజ్ కి. మరి ఊర్లో అందరు ఎలా పలకరిస్తున్నారు, మీ అమ్మ నాన్న ఏమంటున్నారు? మమ్మీ డాడీ అటెండ్ కానీ కొద్దిగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము, అదే మీ కొడుకు రాజు ఆ టైటిల్ విన్నాయని అందరూ నలుగురు మెచ్చుకుంటారు కదా. మమ్మీ డాడీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మనం బయటకి ఎటెళ్ళినా కానీ అన్ని ఫ్రీగా వస్తాం. హవా వేడి దొరుకుతుందా? జ్యూస్ తాగుదాని వెళ్తే జ్యూస్, నువ్వు వచ్చి కూర్చోబెట్టి జ్యూస్ ఫ్రీ వచ్చాను. బట్టల షాప్కి వెళ్తే బట్టలు కొనుక్కుందంటే నువ్వు మీరా బట్టలు స్పెషల్ మర్యాదలు అన్ని జరుగుతున్నాయా? ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారు? మీకు ఎలా ఉంది రికగ్నైజేషన్? బాబు గారికి అయితే రేంజ్ లో ఉంది, సో మిమ్మల్ని ఎలా రికగ్నైజ్ చేస్తున్నారు మాస్టర్? నేను మా ఊర్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ప్రతి ఒక్కరు. ఇక్కడ నుంచి వెళ్ళి మాది చిన్న విలేజ్ అండి, నర్సీపట్నం అని వైజాగ్ దగ్గర విలేజ్, విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళి మంచి నేమ్ సంపాదించో ఇలా డీటెయిల్ విన్ అయ్యో అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అందరూ. ఇంకా ఎక్కడన్నా మమ్మీని డాడీని ఇద్దరు కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యో, బాగా మారుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏంటి మాస్టర్, లైక్ ఏం చేస్తుంటారు మదర్ అండ్ ఫాదర్? డాడీ టాటర్ మెకానిక్ అండి, ప్రజెంట్ డాడీ ఒంట్లో బాగాలేదు, హెల్త్ బాగాలేదండి, డయాలసిస్ పేషెంట్ ఆయన ఇంట్లో ఉన్నారు.
ఇంకా మమ్మీ ఇంట్లోనే శారీస్ అమ్ముతూ అలా మమ్మల్ని ఇంకా నన్ను ఎంతో తీసుకొస్తుంది. మాస్టర్ మరి నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? నెక్స్ట్ అయినా ఏం చేస్తే అలా మూవీస్ అని ట్రై చేద్దాం చూస్తున్నాండి. చాలా మంది సెలబ్రిటీస్ మిమ్మల్ని చూసే ఉంటారు 1 ఇయర్ పాటు, సో ఏదైనా మూవీ ఆపర్చునిటీస్ రావడం అలాంటివి ఏమైనా జరిగాయండి? ప్రజెంట్ ఇంకేం లేదండి, చిన్న చిన్న మూవీస్ కాల్స్ వస్తున్నాయి, ఏదైనా అది ఓకే అయ్యేదాకా మాకు ఉంటుంది భయం, వస్తాయని తప్పని ప్రూవ్ చేసుకుని వెళ్ళాలని అనిపిస్తున్నాను. రాజు నీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి? సినిమాలో హీరోనా? సో మూవీస్ ట్రై చేస్తారా ఫ్యూచర్లో? మాస్టర్ యునో ఈ సక్సెస్ కి మెయిన్ రీజన్ ఎవరంటారు? బాయ్స్ అండి, అంతే మా టీమే. కమింగ్ టు యునో ఈ టీవీ ఛానల్, వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నాలో ఇంత టాలెంట్ ఉందని గుర్తించింది డి అండి, అంతే. సింపుల్ చెప్పాలంటే నేను డి కోసం ఎంతో ట్రై చేశాను, ఎంతో కనీసం అనుభవ స్టూడియో గేట్ దాకా వచ్చి వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. దానికి ముందుకి అసలు స్టూడియోని ఓపెన్ ఏం జరుగుతుందో చూడడానికి కూడా చాలాసార్లు అనిపించింది నాకు. అలా తిరిగిన రోజు చాలా ఉన్నాయి. అలా D6 అలా సినిమాస్ తీసిన వల్ల D7లో కూడా ప్రతిసారి ఆ కాంపిటీటర్ రావడం వల్ల కాన్సెప్ట్స్ అన్నీ బాగా అర్థమవుతుందండి. మా డి డైరెక్టర్స్ అయితే వాళ్ళు అల్టిమేట్ అండి, నిజం చెప్పాలంటే మాకెళ్ళి ప్రతి కొరియోగ్రాఫర్స్కి ప్రతి ఒక్కరికి వీళ్ళలో ఇంత టాలెంట్ ఉన్న విషయం తెలిసిందే డైరెక్టర్స్ వాళ్ళండి మెయిన్గా. అంటే మన ముందు కాన్సెప్ట్ తీసుకురావాలి, మన మన దగ్గర కాన్సెప్ట్ ఉండాలి మన దగ్గర, ఆ కాన్సెప్ట్ ఇలా కూడా కాదు ఇలా కూడా చేయొచ్చని ఇంకా మోటివేట్ చేసి ఇంకా బాగా చేసి చేయిస్తారు. ఇంకా నాదని కాదు, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్స్ కూడా నిజంగా ఈరోజు ఈ స్థాయిలో ఉంటే ఒక డి డైరెక్టర్స్ వాళ్ళండి. ఇప్పుడు గెలిచారు కాబట్టి ఆనందంగా ఉన్నారు, ఒకవేళ మీరు సెకండ్ ప్లేస్లో ఉండింటే ఏమనుకునేవారు, ఎలా మూవ్ ఆన్ అయిపోయేవారు? ఓడిపోయినప్పుడు తెలుస్తుంది ఇంకా ఎంత బాగా చేయాలనేది. ఆల్రెడీ మీరు ఫైనల్స్ ఆల్రెడీ ఒకసారి ఓడిపోయి ఉన్నారు కదా, సో ఆ కసి ఇప్పుడు ఇక్కడ పెట్టారా? అంతే, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ అదే కసి ఇంకోసారి పెట్టేవాడిని. అంతే, ఇప్పుడు ఏం జరిగింది మాస్టర్ ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు? ఫస్ట్ టైం నేను అనుకున్న వరకు రీచ్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైనల్స్ దగ్గర కనీసం రీచ్ అవ్వాలి దేవుడా అని రోజు ప్రేయర్ చేసుకుని బాయ్స్ కూడా అన్నామండి. ఆ పిల్లలు కూడా డ్యాన్స్ బాగా చేస్తాండి, హెవీగా స్టంట్స్ చేయమని రాజులాగా అలా దూకాలి ఇలా చేసేయాలి రాజులో పడిపోవాలరా అలా చేయాలి అన్న కూడా అంత రిస్క్ ఇస్తున్నది కాదు, జస్ట్ డ్యాన్స్ వరకు అయితే ఆ న్యాయం చేస్తారు. నిజంగా ప్రియుష్ అంకిత ఇద్దరు మంచి డ్యాన్సర్లు అండి. ఇంకా వాళ్ళు చూస్తే కూడా నాకు అంత కష్టపడి వాళ్ళు కష్టపడట్లేదు, కష్టపడకూడదు అవ్వలేదు నాకు కూడా. సరే ఫైనల్స్ దగ్గర రీచ్ అవ్వాలనుకున్నా వాళ్ళతోటి, ఇంకా రీచ్ అయ్యా. ఏమో దేవుడు దయవాలంటే చాయిస్గా నేను D10 వచ్చి డి జోడి ఫైనల్స్ విన్ అవ్వచ్చు అనుకుని ట్రై చేశాను. అవును, అప్పుడు ఇద్దరు ఒకటే టీంలో ఉండేవాళ్ళం, రేష్మి గారి టీంలో ఉండేవాళ్ళం, సుధీర్ టీంలో ఉండేవాళ్ళం. నా యూనో బోల్డ్ అంతా లైక్ సక్సెస్ రికగ్నైజేషన్ అయితే వచ్చింది అని మీ ఇద్దరికి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా యూనో డి ఫ్యామిలీ ఇప్పుడు ఇంకా లేదు జర్నీ అంటే హాలిడేస్ వచ్చినాయి అనుకోవచ్చు, సో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ బెస్ట్ మెమరీస్ ఏంటి మీకు డిలో ఇప్పుడు వరకు? బాబీ అండ్ ముకుల్ మీ ఇద్దరు ఆడుకునే అంటే అక్కడ వాళ్ళిద్దరిని ఏదో ఒకటి వీరితో మాట్లాడదాం అనుకుంటే బాబీతో వాళ్ళ లవర్తో వాళ్ళు మాట్లాడుకుంటారు, లాలీపాప్ అంటాడు. ఇటు సైడ్ ముకుల్తో మాట్లాడదాం అనుకుంటే వాడు క్యా అంటాడు. కిందే మక్సకాన దర్శిని వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుంటారు. ఇంకా ఎక్కువగా మీ అందరం కలిసి మీ అందరితో ఎక్కువగా క్లోజ్ ఉండేవాళ్ళం, బాబీతో ఎక్కువ క్లోజ్ ఉండేవాళ్ళం. వాడిని బాబీని ఎక్కువ మిస్ అవుతున్నాను. సార్ మీరు చెప్పండి, మీరు ఏం మిస్ అవ్వబోతున్నారు అండ్ బెస్ట్ మెమరీస్ ఏంటి D10 నుండి? D10 ప్రదీప్ అన్నది సుధీర్ అన్న వీళ్ళు చేసి కామెడీ మిస్ అవుతాండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వీడు స్టే మీద ఉండి వీడు సరదా కాసే ఒకసారి కానీ చూసిన తేజం చూసినా కింద నుంచి నేను మా స్క్రిప్ట్ సరిసేవాళ్ళం సరదాగా, అది ఇప్పుడు ఫన్నీగా ఉండేది మాకు. అది చూసి డైరెక్టర్లు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి అరుస్తూ ఉంటే అలా ఆ కామెడీ సెట్ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది అండి. అందరూ గెలిచినా ఓడిపోయినా ఏం చేసినారే ఆ సాంగ్ అయిపోయిన వెంటనే అంతేగా ఆ ఎంజాయ్మెంట్ వెళ్ళిపోతా. మాస్టర్ ఫుల్ ఎప్పుడు చూస్తే పంచులు పేలుతూ ఉంటాయి, అది ఎలా మాస్టర్ న్యాచురల్గా వచ్చేస్తుందా లేకపోతే? న్యాచురల్గా వచ్చేస్తాయండి. ఫస్ట్ బిగినింగ్ అయితే డైరెక్టర్ గారు కొద్ది లైన్ చెప్తారు, ఇంక తర్వాత వాళ్ళు అల్లుకుంటారు. ఇంకా సుధీర్ అన్న వాళ్ళు ప్రదీప్ గారు వీళ్ళే మాట మాట అనుకుని అలా పంచేసి వస్తుంటారు. ఇప్పుడు మీరైతే గెలిచారు మీ టీం నుండి, సుధీర్ గారి టీం నుండి, రష్మి గారు ఏమన్నారు తర్వాత? రష్మి గారు చాలా మెచ్చుకున్నానండి, చిట్టి ఎప్పటి నుంచో చూస్తున్నాను విన్ అవ్వాలని. యాజ్ నా టీమ్గా నాకు యశ్వంత్ వినాలని కోరుకుంది, నీకు అష్టం చూసి
వీడు విన్ అయితే ఈడైన అవ్వాలి అయితే మావాడైనా అవ్వాలి అనుకున్నాను, నువ్వు వచ్చే ఫైనల్గా నువ్వు విన్ అయ్యావు, చాలా హ్యాపీగా చిట్టి అంటారు. సో నైస్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.